లావాదేవి వనవాస కాలం 14 సంవత్సరాలు అండి. ఇక్కడ వనవాసం చేసుకుంటూ రావడానికి 10 సంవత్సరాల కాలం పట్టింది. 4 సంవత్సరాల కాలం ఉండగానే ఈ ప్రదేశానికి వచ్చారు. ఇక్కడ 3 సంవత్సరాల కాలం నివసించారు. ఆ రామాలయం గుడి గర్భాలయం అంతరాలయం రాముల వారి యొక్క పర్ణశాల. వర్ణము అంటే తాటేకు, శాల అంటే కర్రలతో కట్టిన తాటేకు అని అర్థం. అక్కడ పర్ణశాల వేసుకుని ఉన్నారు. అయోధ్యలో ఉన్న ప్రజలు ఇంత పెద్ద దండకారణ్యంలో ఆయన ఎక్కడుంటారని అడిగినప్పుడు గోదావరి నది తీరాన్ని కానీ కృష్ణానది తీరాన్ని కానీ తుంగభద్ర నది తీరాన్ని కానీ ఎక్కడైతే 5 మర్రి చెట్లు ఉంటాయి అక్కడ అవుతాడు. 5 అంటే పంచ మరువృక్షం అంటే వటవృక్షం. ఆ విధంగా ఆ ప్రదేశాలన్నీ కూడా పంచవటిలు అని పిలువబడ్డాయి. అలా రాముల వారికి ఈ ప్రదేశాన్ని పంచవటి అని పిలువబడింది. అక్కడ పర్ణశాల వేసిన ప్రతినిత్యం ఇక్కడ పూజ చేసుకున్నారు. అది రాముల వారి కోసం వెలిసిన లింగాకారం రామలింగేశ్వరుడు. ఆయన పక్కనున్న ఆవిడ గౌరీదేవి, చివరనున్న ఆవిడ గంగాదేవి. గంగా గౌరీ సమేత రామలింగేశ్వర వారి ఆలయం. ఇది శ్రీరామచంద్రుడి యొక్క పూజా మందిరం. రాముల వారు ఇలా మన భారతదేశంలో 4 శివాలయాలు పూజ చేసేటి ఒక్క శివాలయం కాదు, ఇటువంటివి 4 ఆలయాలు ఉన్నాయి భారతదేశంలో. ఆయన పూజ చేసిన ఆలయాలు అక్కడ పర్ణశాల వేసుకుని పూజ చేసుకున్నారు. నెలకు 25 రోజులు గోదావరిలో స్నానం చేస్తే 5 రోజులు ఆ సీతవాగు దగ్గర స్నానం చేసింది అమ్మవారు. గోదావరి పవిత్ర గంగ కాబట్టి అపవిత్రం చేయకూడదని ఉద్దేశంతో అక్కడికి వెళ్ళింది. ఆ 5 రోజులు కూడా అక్కడ రాముల వారు కాపలా ఉన్నట్ట. ఒక రాతి బండ మీద బట్టలు ఆరేస్తే ఆనవాళ్ళు మచ్చల్లా పడ్డాయి. అదే రాతి బండ మీద వాళ్ళు ఆడుకున్న వామనుకుంటున్నాయి. అమ్మవారు పసుపురి ఆరగదీసి మొహానికి రాసుకుందని, కుంకుమరి ఆరగదీసి బొట్టెట్టుకుందని చెప్పబడుతున్నాయి. ఆడ పసుపు కుంకుమ రాళ్ళు ఉంటాయి. శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోస్తే పూర్వం చెట్టు ఉండేది. ఆ చెట్టు మన పూర్వీకులు రాళ్ళిచ్చి కొడితే చీము నిద్ర కూడా వచ్చేది. కాలగర్భంలో చెట్టు ఎండిపోయి కొట్టుకుపోయింది. మన తాతలు వేసిన రాళ్ళు మట్టి గుట్టగా మిగిలాయి. అక్కడ రాముల వారు కూర్చున్న రాతి బండా పాదాలు ఉంటాయి. దాన్ని రాతి సింహాసనం అంటారు. ఈ గోదావరి అవతల కొండని రథం గుట్ట అంటారు. రావణాభ్రమ యొక్క రథశీల తగిలి ఆ కొండ భాగం గోదావరిలోకి జారింది. అక్కడ రథాన్ని పెట్టుకుని మన చిన్న కుటీరం ఆకుపచ్చ కుటీరం ప్రదేశం నుంచి రావణాభ్రమ సీతాదేవిని ఎత్తికెళ్ళాడు. సీతాదేవిని ఎత్తికెళ్ళిన తర్వాత రామలక్ష్మణులు వెతకటానికి బయలుదేరినప్పుడు రాముల వారు వేసిన పర్ణశాలను గుడి కింద చేశారు. ఆయన పర్ణశాల ఎలా వేశారో తెలియటం కోసం ఆ సీతాదేవిని ఎత్తికెళ్ళిన ప్రదేశంలో ఆనాడు పర్ణశాలను నిర్మించారు. అవి తరతరాల నుంచి పడిపోతున్నాయి, కట్టుకుంటూ వస్తున్నారు. ఆ గుడి చుట్టూ కూడా ఒక లక్ష్మణరేఖ వెండి తీగలాగా ఉండేది. 1969లో ఈ ప్రదేశంలో భూకంపం వచ్చింది. ఆ భూకంపానికి ఆ పురాతన ఆలయం లక్ష్మణరేఖ రెండు పోయాయి. ఆ తర్వాత ఆ గుడి మన గవర్నమెంట్ వాళ్ళు నిర్మించిన రామాలయం. ఈ పర్ణశాలకి బలమైన ఆధారం ఆ గోదావరి. గోదావరి ప్రారంభం నుంచి చూసుకుంటూ వస్తే మధ్యలో ఒక చోట ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహిస్తోంది. అక్కడే సీతాపర్ణం జరిగిందని చెప్పబడుతోంది. మధ్యలో ఎక్కడ ప్రవహిస్తోంది అంటే మన పర్ణశాల నుంచి భద్రాచలం వరకు ఉత్తరం నుంచి దక్షిణానికి ఈ బిట్టే ప్రవహిస్తోంది. అందుకే ఇక్కడ రాముడు కూడా దక్షిణముఖంగా ఉంటాడు. సీతాదేవిని తిరిగిన ప్రదేశాన్ని చెప్పడానికి బలమైన ఆధారం గోదావరి. సీతాదేవిని తిరిగిన ప్రదేశం దగ్గర నుంచి మాయిలేడు వెనకాల 150 కిలోమీటర్లు పరిగెట్టాక అంటే 150 కిలోమీటర్ల దూరంలో లేడి చనిపోయిన ఆనవాళ్ళు ఉండాలని చెప్పబడుతుంది. అలా చూసుకుంటూ వస్తే మనకి వరంగల్ దగ్గర జీడికళ్ళు అనే గ్రామంలో లేని కొట్టిన ఆనవాళ్ళు, లేడి చనిపోయిన ఆనవాళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి. అక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ తెలిపింది కాబట్టి ఖచ్చితంగా సీతాపురం జరిగిన పర్ణశాల అని చెప్పబడుతుంది. భద్రాచల పరిధిలో 5 రూపాయలతో వెలిశాడు. భద్రాచలంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వెలిశాడు కాబట్టి వైకుంఠరాముడు. అదే భద్రాచలంలో కోదండరాముడు ఉన్నాడు. భద్రాచలం నుంచి పర్ణశాల వస్తుండే గుండుగూడంలో 14,000 మంది కడరూపరాక్షణ సంహారం చేసి ఆత్మస్వరూపంలో ఆత్మారాముడు, పర్ణశాలలో శోకరాముడు, శ్రీరామగిరిలో యోగరాముడు. ఇవి 5 రామాలయాలు.